నమస్తే, నేను మీ గంటా విజయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్, అధ్యక్షుడు ఏపీ మేధావుల ఫోరం మరియు గౌరవ సలహాదారు బడవే. ఈరోజు ఒక అపూర్వమైనటువంటి ఘటన. దళిత సాహిత్యంలో ఒక ఉత్తుంగ తరంగంలా పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి మహాకవి కలేకూరి ప్రసాద్ రచించినటువంటి దళిత సాహిత్య పుస్తకాన్ని ప్రత్యేకంగా స్వయంగా రచయిత అయ్యుండి కూడా తను ప్రత్యేకంగా ఒక వేదికను తంగిరాల సోనీ మేరీ బుక్ ట్రస్ట్ అని పెట్టి కలేకూరి ప్రసాద్, మహాకవి కలేకూరి ప్రసాద్ 94 ఆ ప్రాంతాల్లో రచించినటువంటి దళిత సాహిత్యం అనే వ్యాసాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చి మన ముందుకి ఉంచారు. ఈ పుస్తకం నా చేతికి అందించటం నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దళిత సాహిత్య పరిషత్ అవార్డును అందుకున్న సందర్భాన్ని మించి కూడా ఇది ఆనందం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంస అవార్డు అందుకున్న దానికన్నా ఇది గొప్ప ఆనందం. ఎందుకనంటే మొత్తం దళిత సమాజంలో దళితుల యొక్క గొంతుకను వినిపిస్తూ అనేక మంది రచయితలు రాసినటువంటి రచనల గురించి కలేకూరి ప్రసాద్ విశ్లేషించటం అంటే మామూలు విషయం కాదు. కొంతమంది దళిత రచయితల్లో గొప్ప సాహితీ విమర్శకులు, చేయి తిరిగిన ప్రఖ్యాత విఖ్యాత రచయితలు తమను గుర్తించలేదన్న వేదన కనిపిస్తుంది. అధికారిక అనధికారిక సాహితీ పీఠాలుగా చలామణి అవుతున్న విమర్శ అగ్రేసులు ఎవరెవరో పేర్లు చెప్పి కవులుగా ప్రచారం చేసి ఆకాశానికి ఎత్తుతున్నారే తప్ప తమను పట్టించుకోవటం లేదన్న గుర్తింపు వేదన కనిపిస్తుంది. నిజానికి తరాలుగా గుర్తింపు లేక దారుణమైన వివక్షకు గురైన వారిగా గుర్తింపును కాస్తంత ప్రోత్సాహాన్ని కోరుకోవటం సహజం. అయితే అధికార సాహితీ పీఠాలుగా గుర్తింపు పత్రాలు ఇచ్చే గురుకులాలుగా కేంద్రీకృతమైన ఓ 5-6 వ్యక్తి మిత్రులు వారిచ్చే సర్టిఫికెట్లను ఆకాశానికి ఎత్తే మరో 10-14 మంది సోకాల్డ్ సాహితీవేత్తలు రచయితలను కొలుస్తున్న ప్రమాణాలు ఏమిటి అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఈ దళిత సాహిత్య విశ్లేషణలో కలేకూరి ప్రసాద్ ప్రస్తావిస్తారు. ఇది లోతైనటువంటి ప్రస్తావన. ఇవాళ దళిత సాహిత్యం నిజాలకి నిలువుటద్దంగా బాధలకి, కన్నీళ్ళకి, అనుభవాలకి, ఆవేదనకి, అనుభూతులకి నిదర్శనంగా నిలుస్తుంది. అటువంటి దళిత కవులు అణిచివేత గురువే చేయబడుతున్నారు. అగ్రవర్ణ సాహితీవేత్తలు అణిచివేతకు గురి చేస్తున్నారంటే అదొక ఎత్తు. కానీ దళిత కవులలోనే లేదా దళిత సాహితీవేత్తల్లోనే గుంపులుగా ఏర్పడి దళిత గొంతుకలను నొక్కేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకం ఒక కనువిప్పు కలిగిస్తుందని నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇవాళ తెలుసు మనకి ఆ సంఘం, ఈ సంఘమం, తొక్క సంఘమాలు ఇలాంటివి పెట్టి కేవలం కొంతమందికి మాత్రమే వాటికి పరిమితం చేసి విస్పష్టంగా, నిస్సంకోచంగా, నిర్భీతిగా దళిత సమస్యల మీద, దళితుల మీద జరిగేటటువంటి దాడుల మీద కవిత్వాన్ని ఎక్కుపెట్టి ఆ కవిత్వాన్ని ఎక్కువ పెట్టడంతో పాటు జరిగే ఉద్యమాల్లో గుండెలను ఎక్కువ పెడుతున్నటువంటి యువ రచయితలకు కవులకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో కలేకూరి ప్రసాద్ దళిత లిటరేచర్ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి సోని నిజంగా ధన్యుడు. దళిత లోకం అతనికి రుణపడింది. ఇవాళ దళిత కవుల పుస్తకాలు ప్రచురించడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఇవాళ దళిత కవుల యొక్క వాస్తవిక ప్రతిభను ప్రోత్సహించడం విషయంలో కూడా రాజకీయం తయారైంది.
ఇవాళ కవి సమ్మేళనాల పేరిట లేకపోతే ఇంకొకళ్ళ పేరిట ఇంకొకళ్ళ పేరిట కార్యక్రమాలు నిర్వహించి వందలు వేలు అవార్డుల పేట దండుకునే వాళ్ళకి కనీసం సాహిత్యం మీద దళితుల యొక్క సమస్యల మీద సరైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులకి సాహిత్య అకాడమీలో స్థానాలు ఇచ్చి డైరెక్టర్లుగా వాళ్ళకి జాషువా అవార్డులు ఇచ్చి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి సత్కరిస్తున్నటువంటి కుసంస్కార పరిస్థితుల్లో దాదాపు 30 ఏళ్ల క్రితం వాస్తవాన్ని ఒక కాలజ్ఞానిలాగా జరుగుతున్నటువంటి దారుణాల్ని ప్రస్తావించినటువంటి కలేకూరు ప్రసాద్ మిత్రుడు కలేకూరు ప్రసాద్ రచించినటువంటి దళిత సాహిత్య పుస్తకాన్ని తీసుకొచ్చిన సోనీకి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మన కలేకూరు ప్రసాద్ నాకు యువకగానే పరిచయం అయి యువకగానే మా పరిచయం సందర్భాల్లో అనేక అంశాల మీద, ముఖ్యంగా కేవలం దళితుల సమస్యలే కాదు బహుజనుల సమస్యల మీద కూడా ఆయన రాసినటువంటి రచనలు ప్రశంసనీయమైనటువంటివి, చదవదగినటువంటివి, బుక్ షెల్ఫ్లో దాచుకొని రెఫరెన్స్ బుక్కులుగా ఒక ఎన్సైక్లోపీడియాలాగా ఉంచుకోవాల్సినటువంటి పుస్తకాలు. ఇది చిన్న పుస్తకమైన ఆకోవకు చెందిందని తెలియజేస్తూ జై భీమ్.